मुख्यमंत्री जगन मोहन रेड्डी 3 సంవత్సరాల క్రితం ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర మొదలుపెట్టి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొని నవరత్నాలు అమలు చేస్తానని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన 14 నెలల కాలంలోనే పాదయాత్రలు ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి అని విజయనగరం ఎమ్మెల్యే కడబండి శ్రీనివాసరావు పేర్కొన్నారు। నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి। ఈ రోజు తండ్రికి మించిన తనయుడిగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి। ఈ రోజు ఎన్నికల్లో హామీలు మాత్రమే కాకుండా హామీలు ఇవ్వనని కూడా చేసిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని ఎమ్మెల్యే కొనియాడారు। అధికారంలోకి రాగానే సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు।3,65,000 కోట్ల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి అప్పంత జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిత్తాంత ఇచ్చారు మన సీఎం గారు। ఆ 3,15,000 కోట్లు వాళ్ళు తినేశారు। 3,15,000 కోట్లు వాళ్ళు తినేసినంత మాత్రం అప్పు పోకుండా మన రాష్ట్రాలు కదా అప్పు ఉంటుంది కదా ఎప్పుడెవరు తీర్చాలా జగన్ అన్న తీర్చాలి సార్। ఇంత కష్టకాలంలో ఇంత అప్పుల భారంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఎంత అప్పు ఉంది మరి నేను ఇంకేం పథకాలు ఇస్తాను నేనే అమ్మ ఒడి పథకం ఇవ్వలేను ఈ రైతు భరోసా పథకం అసలు ఇవ్వలేను చేయాలంటే 18,700 రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తానని చెప్పేసి అతను మానేయచ్చు కానీ మానే ఎందుకంటే అతను అంత గొప్ప మంచి మనసు నాయకుడు। ఇందాక రఘురాజు గారు చెప్పారు మనకేదైనా కష్టం సుఖం ఉంటే ఆడవాళ్ళకి అన్న తమ్ముడు ఎవరో ఒకరు సహాయం చేయాలని మన ఇంట్లో పిల్లలు చదివించుకోలేకపోతే మన మేనగోడలే కదా చదివిస్తాడు అన్నయ్య ఆ పని ఎవరు చేయడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు। ఎందుకంటే ఈరోజు నేను ఒక పెద్ద దిక్కుగా ఉంటాను మీకు అందరికని ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క మాట ఈరోజు నిలబెట్టుకుంటూ ఎంత కష్టమైనా నష్టమైనా ప్రతి పథకం మనకు అందుతున్నది। ఇక కరోనా వైరస్ గురించి మీరందరూ మనందరికీ తెలుసు ఇందాక సత్యాజీ గారు చెప్పారు మాకు సంబంధం లేకుండా పథకాలన్నీ వచ్చేస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్లాంటి రాజకీయ నాయకుడు కాదే ఆయన గొప్ప మంచి మనసున్న నాయకుడు। గత ప్రభుత్వాలు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు చూశారు గత ప్రభుత్వంలో ఏదైనా ఒక పథకం అందాలంటే ఆడు పచ్చ చొక్కా వేసుకున్నాడో లేదా ఇంటి మీద సైకిల్ జెండా ఉందా లేదా అని ఒక జన్మభూమి కమిటీ ఒక కిరికిరి కమిటీ వేసేసి ఈ అమ్మాయికి నచ్చినట్టు అడిగితే అంటే గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు పేదోడు పేదోడే వృద్ధుడు వృద్ధుడే వీరందరూ కూడా పేదలందరికీ కూడా ప్రభుత్వం అనేది పెద్ద దిక్కుగా ఉండాలి అవకాశం లేదని ఆర్థికంగా అవ్వచ్చు సామాజికంగా అవ్వచ్చు ఎన్నో రకాలుగా బాగా ఎవరైతే వెనకబడి ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అనేది పెద్ద దిక్కుగా ఉండాలి తప్పితే ఎస్కార్ట్ నియోజకవర్గంలో జామీ మండలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం పాదయాత్ర ఆ రోజు మొదలుపెట్టి ఈ 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎంత మారింది అనే విషయంలో మేమందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు నియోజకవర్గం సంక్షేమంలోనే అభివృద్ధిలోనే ముందు స్థానంలో ఉండడం వల్ల మొత్తం యావత్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు పాదయాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు। నవంబర్ 6వ తారీఖున మేము మొదలుపెట్టిన ఈ పాదయాత్ర కొత్త వలస మండలం ఎల్కోట మండలం నిన్న ఎస్కోట ఈరోజు జామి మండలం అయితే ప్రతిరోజు రోజుకి కూడా పాదయాత్రలో విశేషంగా జనాలు అయితే వస్తున్నారు। ఎందుకంటే ఈరోజు ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చి మొట్టమొదటి సంవత్సరంలో ఎన్ని సంక్షేమ పథకాలు అందించడం 90% సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న పథకాలు కాకుండా ఇంకా అదనంగా అవసర రీత్యా ఇచ్చిన పథకాల గురించి మొత్తం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు।
అయితే భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఇంత అవినీతి రహితమైన పరిపాలన ఇంత సమర్థవంతమైన పరిపాలన గురించి ప్రపంచం ఎంతగా పోతున్నా ఇక్కడ స్థానికంగా ఏ రకంగా ప్రజలు దాని గురించి అనుకుంటున్నారనే అంశం మీద ఈ రోజు పాదయాత్ర చేస్తే అద్భుతమైన స్పందన ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఒక వరం కింద అందరూ భావిస్తున్నారు. ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటే కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు.